వక్రతుండ మహాకాయ. గణేష, నీకు లాస్ట్ టైమే చెప్పినాను నేను బీటెక్లో పాస్ చేయని, కానీ నేను పాస్ చేయలేవు, నేను ఏం ఫీల్ కాలేదు. బాగా తెలుసులేరా, బట్ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, కానీ నేను రాత్రి రాత్రి మాత్రం కోటీశ్వరని అయిపోవాలి. ఏమని చేస్తావు నాకు తెలియదు, నువ్వు ఏమనే చెయ్యి, లేకుండా నేను తను మాట్లాడాను. నెక్స్ట్ టైం కూడా కూసబెట్టా నేను. అరే ఓ సుంటా, నీకు కొద్దిగానే ఏమన్నా ఉందారా? దేవుని ఉన్నాడని నేను ఏమనంటలేదు, కానీ లేకుంటే మాత్రం నేను గట్టిగా వేసుకుంటుండే. అసలు చిన్నప్పటి నుంచి నువ్వు కష్టపడి ఏమైనా సాధించిందని ఏమైనా ఉందా? పోనీ బెట్టింగ్లు అంటావు, ఆ బెట్టింగ్లో లాస్ అవుతావు. ఎవరైనా వచ్చి ఇల్లబెట్టు పైసలు అంటే అల్లబెడతావు, అది లాస్ అవుతావు. ఒకసారి నువ్వు పోయి నీ ముఖం అద్దంలో చూసుకోరా. ఇలాంటి షార్ట్ కట్ మెథడ్లో పోతేనే మస్తు పరిశాన్ అవుతావు. నీలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఉంది, ఈ వీడియో చూడు. ఏమో కోట్ అంట కోట్. మీరు గమనించారు, ఒక కొండపైకి వెకుతున్నప్పుడు చాలా మటుకు వంగి వంగి వెళ్తుంటారు, అండ్ దిగుతున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇట్లా ప్రౌడ్గా ఇట్లా నడుచుకుంటూ వస్తుంటారు. బాడీ లాంగ్వేజ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మోరల్ ఉంది, అది ఎండ్లో చెప్తాను ఎందుకోసం ఇప్పుడు నేను దీనితో స్టార్ట్ చేశానని. దీనికి కనెక్ట్ చేయడానికి, ఈ మోరల్ అర్థం చేసుకోవడానికి ఇద్దరు సంత్ మహాత్ములు, ఇద్దరు గురుజీలని ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఓకే, ఇద్దరు గురుజీలు ఉన్నారనమాట ఆశ్రమంలో, వీళ్ళు ప్రవచనాలు అనేది చెప్తుంటారు. ఒకరైన సీనియర్ గురుజీ, ఇంకొకరైన జూనియర్ గురుజీ అనమాట. ఓకే, సో వీళ్ళిద్దరు కూడా ఒకరోజు ఆశ్రమం నుంచి ఒక వేరే విలేజ్కి వెళ్ళవలసి వస్తుంది అనమాట. సో వాళ్ళు ఆశ్రమం నుంచి అడవి క్రాస్ చేసి వేరే విలేజ్కి వెళ్తారు అనమాట, పని చూసుకొని మళ్ళా రిటర్న్ అవుతారు. అది ఈవినింగ్ అవుతుంటుంది ఆల్మోస్ట్. సో ఒక నది లాంటిది ఉంటుంది, అది క్రాస్ చేస్తే వీళ్ళు ఆశ్రమం సైడ్ వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే వీళ్ళు ఆశ్రమం సైడ్ ఆ నది క్రాస్ చేసిన తర్వాత వెళ్ళాలంటే మధ్యలో ఒక పెద్ద డోర్ ఉంటుంది, ఆ డోర్ దాటుకొని వెళ్ళాలన్నమాట. కాకపోతే ఈవినింగ్ టైంలో ఏం చేస్తారంటే ఆ డోర్ని బంద్ చేస్తారు, ఆ విలేజ్లో ఉన్న డోర్ని బంద్ చేస్తారు. ఎందుకంటే అడవి జంతువులు అంతా కూడా మళ్ళీ నైట్ కాగానే వచ్చి అటాక్ చేస్తాయి అని చెప్పేసి. సో వీళ్ళు సాయంత్రం అవుతుంది, ఆ నది దగ్గరికి చేరుకున్నారు. తొందరగా ఒక పడవలో ఎక్కేసేసి అక్కడికి వెళ్ళిపోతే ఆ డోర్ క్లోజ్ కాకముందే వాళ్ళ విలేజ్లో, అది కూడా హాస్టల్లో పడతారన్నమాట. సో వీళ్ళు ఇమీడియట్గా అక్కడ వెతుకుతున్నారంటే ఎవరైనా పడవ పర్సన్ వచ్చేసి వీళ్ళని ఎక్కించుకొని క్రాస్ చేయించి ఆ డోర్ క్రాస్ కాకముందే, అంటే డోరు వెయ్యక ముందే ఆ హాస్టల్లో పడేటట్టు ఎవరైనా వెతుకుతున్నారు. అప్పుడే ఒక పర్సన్ మెల్లగా ఆ పడవ నడుపుకుంటూ వచ్చింది. వచ్చిన తర్వాత, ఓ అయ్యా జల్దీ కర్రా అయ్యా, కొంచెం మాకు తొందరగా ఎక్కించుకొని ఈ నది క్రాస్, ఎందుకంటే ఆ డోరు ఏదైతే క్రాస్ అంటే పడక ముందే మేము అక్కడికి చేరుకోవాలయ్యా అంటే, తొందర ఏముంది అయ్యా, రండి 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 కూర్చోండి. ఆ పర్సన్ చాలా నిదానంగా ఉంటూ, చాలా కూల్గా ఉంటూ, చాలా బ్యూటిఫుల్ ఫేస్ పైన స్మైల్ అనేది క్యారీ చేస్తున్నాడు అనమాట. కూర్చోండి కూర్చోండి, వాళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత హైలేస అని మెల్లగా నడిపిస్తున్నాడు అనమాట. వీళ్ళేమో వెనుక నుంచి, అయ్యో తొందరగా ఓ అయ్యా తొందరగా ఓకు, ఎందుకంటే ఆడ డోర్ బంద్ చేస్తారు, ఆ డోర్ బంద్ చేస్తే వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. ఈయన ఏమంటున్నాడు తెలుసా, హైలేస ఏం కాదయ్యా, టెన్షన్ పడకండి, మీలాంటి సంత్ మహాత్ములు, మీలాంటి గురుజులను ఎక్కించుకోవడమే నాకు చాలా ఏ జన్మ చేసుకున్న అదృష్టం, మెల్లగా పోదాం. వెళ్తున్నప్పుడు ఒక స్టోరీలు ప్రవచనాలు ఏమైతే మీరు శిష్యులకు చెప్తుంటారు, నాకు కూడా ఎప్పుడు బాగుంటుంది కొంచెం. అరే ఇప్పుడు ప్రవచనాలు చెప్పే టైం కాదు ఇది, నువ్వు తొందరగా ఓ, అక్కడక్కడ డైవర్ట్ కాకు, ఆ సాంగ్ కూడా ఆపేసేది, తొందరగా నడిపి, తొందరగా వెళ్ళాలి. మళ్ళీ ముసలైన ఎవరైతే పడవ నడిపించే పర్సన్ అంటున్నాడు అనమాట, తొందరగా ఉందయ్యా, అందరూ నిదానంగా పోవాలి, నిదానంగా ఉండాలి, నిదానమే ప్రధానం అని చెప్పేసి ఆయన హ్యాపీగా ఆ రైడ్ని ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా నడిపించుకుంటూ పోతున్నాడు. వీళ్ళకేమో ఒకటే భయం అవుతుంది అనమాట. దాని తర్వాత ఇక వీళ్ళు అది దగ్గర వస్తుంటే విలేజ్, ఈయన అన్నాడు అనమాట, ఓ పెద్ద మనిషి అక్కడ చివరిలో విలేజ్ కనిపిస్తుంది కదా, ఆడ ఒక పెద్ద డోర్ని చూడండి, ఇప్పుడు నువ్వు ఇట్లనే డ్రైవ్ చేసుకుంటూ పోయినామనుకో, సాయంత్రం అయిపోతే చీకటి అయిపోతే అప్పటి వరకు ఆ డోర్ బంద్ చేస్తారు. సో నువ్వే చెప్పు, ఈ చీకటి అయిపోయే లోపల, ఆ డోర్ బంద్ అయిపోయే లోపల మేము అక్కడ చేరుకుంటామా చేరుకోమా, నువ్వే చెప్పు. ఐలేసా పోలేసా నడిపిస్తున్నావు చెప్పు. ఇప్పుడు ఆయన ఏమన్నా నవ్వుకుంటా మంచిగా తొందర పడి పోయినామనుకోండి, డోర్ ఖచ్చితంగా బంద్ చేస్తారు. మెల్లగా పోయినామనుకోండి, డోర్ ఖచ్చితంగా ఓపెన్ ఉంటుంది. వీళ్ళేమో మనసులో నవ్వుకుంటారు అన్నమాట, హీ ఇక్కడ దొరికిండో ఈరోజు మనకి ఇట్లా, తొందర పడి పోతే డోర్ బంద్ అవుతుంది అంట, మెల్లగా పోతే డోర్ ఓపెన్ ఉంటుంది అంట, ఇదేంటో నాకు అర్థమవుతుంది లాజిక్ అని చెప్పేసి ఆ సంత్ గురువులు ఎవరుతున్నారో ఆ లోపల లోపలే నవ్వుతున్నారు అనమాట. సరే అని చెప్పేసి ఇక ఆఖరికి ఆ ఒడ్డుకైతే చేరుకున్నారు. ఇక వీళ్ళిద్దరు కూడా పడవ దిగంగానే, మీరు అడగా లగెత్తు అని చెప్పి పరిగెత్తునే ఉన్నారు. ఇక పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా గుట్టలు కొండలు రాళ్ళు ఉన్నాయి, ఇక అల్లల డొల్లుకుంటా పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా పోతుంటే ఈ సీనియర్ ఎవరైతే ఆ గురుజీ ఉన్నాడు కదా,
ఏజ్ పర్సన్ అనమాట. ఆయన ఇక రాళ్ళల్లో కాలు తట్టుకొని టక్మని కింద పడ్డాడు. కింద పడేసరికి ఇక జూనియర్ గురించి కొంచెం కూడా కెలిపోయి మళ్ళీ రెండు తిరిగి చూస్తే సీనియర్ గురించి రాలేడు అని చెప్పేసి కొంచెం వచ్చి చూస్తే ఆయన కింద పడిపోయి ఉన్నాడు, బ్లడ్ గారిపోతుంది. ఓ పడవ పర్సన్ జల్ది ఇక్కడ రాయ్యా, ఇక మా గురుజీకి దెబ్బలు దాకినాయి, కొంచెం చూడు నువ్వే చూడు దగ్గరికి వచ్చి. అరే చాలా దాకినాయి, నడు 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 తొందరగా తొందరగా ఇక్కడ పోతే పోనీ ఆ డోర్ బంద్ అయితే బంద్ కొని. ఇక్కడ దగ్గరలో ఎవరిదైనా ఆశ్రమం ఉందా, మాకు ఎవరిదైనా ప్లేస్ ఉందా, ఎవరిదైనా ఇల్లు ఉందా? నా ఇల్లు ఉంది, నా తీసుకెళ్తా. అరే నడు నడు, ఇక ఆ పడవ పర్సన్ ఏదైతే ఇల్లు ఉందో దగ్గర అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ కొంచెం కట్టుగిట్టు కట్టి దాని తర్వాత ఇలా తినడానికి ఆయన భోజనం కూడా పెట్టాడు అనమాట. దాని తర్వాత ఇతను ఒకటే అన్నాడు అనమాట, అయ్యా నేను ముందే చెప్పిన, ఏమని తొందరగా పోతే అక్కడ డోర్ బంద్ అవుతుంది. ఎందుకన్నా అంటే ఆ పాట అది కొండలు గుట్టలు రాళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం బ్యాలెన్సింగ్ ప్రాపర్గా కాదు కాబట్టి మీరు అక్కడ ఆచి తూచి అడుగులు వేసుకుంటూ వెళ్తే అప్పుడు అక్కడ మీకు ఈజీగా చేరుకుంటారు, దాని తర్వాత ఆ టైం లోపలే చేరుకుంటారు, డోర్ కూడా అక్కడ అప్పటి వరకు బంద్ కాదు. మీరు ఇట్లా తొందరపడి పోయారు కాబట్టి ఈరోజు ఏమైపోయింది ఇట్లా కింద పడ్డారు, దాని తర్వాత జరగనంది జరిగింది. అందుకోసమే నేను నిదానమే ప్రధానం అనే ఎందుకన్నంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్న, మీరు ఆల్రెడీ సంతమహాత్ములు పెద్ద గురుజీలు జ్ఞానులు, మీకు చెప్పేవాడిని నేను కాదు, కానీ అర్థం చేసుకోండి నేను చాలామంది ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ చూశాను అక్కడ పడడం అదంతా చేయడం, అందుకోసం దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు చెప్పాను. అప్పుడు వాళ్ళు చాలా రియలైజ్ అయ్యారనమాట, కరెక్టే కదా, కొంచెం మెల్లగైన ఉంటే బాగుంటుందని. సరే ఈ స్టోరీ ఏదైతే మోరల్ ఉందో అదే నిదానమే ప్రధానం వగర అది మన జీవితంలో కూడా అప్లై అవుతుంది. మన జీవితంలో కూడా మనం కూడా గోల్స్ అచీవ్ చేసే ప్రాసెస్లో చాలా తొందర పడుతున్నాం. కొంతమంది అయితే స్టూడెంట్స్ అయితే చాలా ఫాస్ట్గా సక్సెస్ రావాలని చెప్పేసి ఎట్లయినా సరే పాస్ అయిపోవాలి, ఎట్లయినా సరే మంచి మార్కులు రావాలని చిట్టీలు కాపీలు ఇంకా చేరాను అని చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏదైతే జాబ్లో ఏదైతే జాబ్ దక్కడం కోసం ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో చేరాని చేస్తున్నారు. ఇంకా బ్యాక్డోర్ కాన్సెప్ట్ కూడా కొంచెం ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయిపోయింది అనమాట, వెనకాల నుంచి జాబులు తెచ్చుకోవడం అట్లా కూడా చేయరాని చేస్తున్నారు. తొందరగా సక్సెస్ కావాలి కదా. ఇంకా కొంతమంది అయితే జాబ్లో జాయిన్ తర్వాత కూడా తొందరగా ప్రమోషన్ కావాలని వాళ్ళతో కూడా వీళ్ళతో కూడా ఆఫీస్ పాలిటిక్స్ అనేది ఘోరంగా చేస్తున్నారు. ఇట్లా ఇంకా కొంతమంది బిజినెస్ ఓనర్స్ కూడా కస్టమర్స్ రావడం కోసం చేరాన్ని ఏదో చేసుకుంటా తొందరగా కస్టమర్స్ రావాలని చెప్పేసి ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు. ఇట్లా అందరూ జీవితంలో తొందరగా సక్సెస్ రావాలని చెప్పేసి చాలా ఫాస్ట్గా ఊపుతున్నారు. ఇంకా కొంతమంది యూత్ అయితే తొందరగా మనీ సంపాదించాలని చెప్పేసి కొన్ని యాప్స్, కొన్ని లోన్ యాప్స్, ఇంకా కొన్ని ఏమో ఇది బెట్టింగ్స్ ఏవి చేయరానివని చేస్తున్నారు తొందరగా మనీ సంపాదించాలని చెప్పేసి. జీవితంలో ఏది కూడా తొందరగా మనకి దక్కదు, ఒకవేళ దక్కినా కూడా అది ఎక్కువ కాలం అనేది ఉండదు. ఇదే నేచర్ ఒక రూల్, ఇదే ఒక విధి, ఇది ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి. నేను అందుకోసమే ఆల్వేస్ అంటుంటాను అనమాట, ఎంజాయ్ ద ప్రాసెస్ నాట్ ద గోల్. ఒక గోల్ అచీవ్ చేసే ప్రాసెస్లో ఏదైతే ఆ జర్నీ ఉంటుందో ఆ జర్నీని మనం ఎంజాయ్ చేయాలి. ఆ జర్నీ అసలు మళ్ళా రాదు, కానీ ఎవరు కూడా ఆ జర్నీ ఎంజాయ్ చేయరు. పటాపట 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 పట ఒక ఐఫోన్ కొనాలని ఓతే కష్టపడతారు, తీరా కొన్న తర్వాత దీనికోసం ఎన్ని రోజులు కష్టపడతారు. దాని తర్వాత ఒక బండి కొనాలని అంటారు, తీరా బండి కొన్న దీనికోసం, ఒక కారు కొనాలి దీనికోసం కారు. ఒక్కరోజు సంతోషమే, ఒక గంట సంతోషమే, కానీ ఆ కొనే ప్రాసెస్లో మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు, ఎన్ని రోజులు ఉపవాసంతో ఉన్నారు, ఎంత కష్టం అనుభవించారు, ఎన్ని ఇన్సల్ట్స్ అనుభవించారు, ఎంతమంది క్రిటిసైజ్ అనుభవించారు, అవన్నీ ఏవి గుర్తుపెట్టుకోరు, అవన్నీ గుర్తుపెట్టదలుచుకోలేరు. అదంతా కూడా ఎంజాయ్ కూడా చేయరు ఆ ప్రాసెస్ని. అందుకోసమే మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ నుంచి ఎంజాయ్ ద ప్రాసెస్ నాట్ ద గోల్. పేషెన్స్తో ఉండండి, ఎంతైతే పేషెన్స్తో ఉంటారో అంత మీరు ఎక్కువ సక్సెస్ అవుతారు. ఎంతైతే ఫాస్ట్ కోరుకుంటారో అంత సక్సెస్ దూరం వెళ్ళిపోతుంది. ఎవరైతే తక్కువ టైంలో సంపాదించాలనుకుంటారో వాళ్ళు చేయాలి అన్నీ చేస్తుంటారు, షార్ట్ కట్స్ వెతుకుతుంటారు, 100% నాలెడ్జ్ స్కోర్, 100% స్కిల్స్ స్కోర్, 100% వాల్యూ యాడ్ చేయడం. ఎవరైతే కొంచెం టైం పట్టినా కూడా ప్రాబ్లం లేదు, నేను మాత్రం కొంచెం టైం తీసుకొని సంపాదిస్తా జెన్యున్గా అని అంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం టైం తీసుకొని అన్న సంపాదిస్తానే ఆ టైం తీసుకొని ప్రాసెస్లో కొంచెం మంచిగా నాలెడ్జ్ నేర్చుకుంటారు, మంచిగా స్కిల్స్ నేర్చుకుంటారు, మంచిగా జనాల జీవితంలో వాల్యూ అనేది యాడ్ చేస్తుంటారు. ఇది చేయడం ద్వారా వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు అనేది సంపాదిస్తారు. అందుకోసం కొంతమంది జీవితంలో చూడండి, అరే నా ఎంబడు ఉన్నాడు, నాతో పాటే తిరిగాడు, అని నాతో పాటే చేశాడు, కానీ వీడు మాత్రం సక్సెస్ఫుల్ అయ్యాడు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు పేషెన్స్తో జీవితంలో ఉన్నారు, జెన్యున్గా నేర్చుకోవడానికి టైం ఇచ్చారు, వాళ్ళకు వాళ్ళు నేచర్ కూడా టైం ఇచ్చారు. బై ది వే అర్థం చేసుకోండి, ఒక మదర్ 9 మంత్స్ ప్రెగ్నెన్సీ ప్రాసెస్ తర్వాతనే 9th మంత్ ఇది ఒక బిడ్డకి జన్మ అనేది ఇస్తారు. ఈరోజు మనం ఎంత టైం ఇస్తున్నాం మన గోల్కి? ఆలోచించాను, ఇప్పటి నుంచి షార్ట్ కట్స్ షార్ట్ కట్స్ కాదు, కొత్త లైఫ్ సెటిల్ అయిపోవాలి, ఇంకెన్ని రోజులు ఈ కష్టం, ఇంకెన్ని రోజులు ఈ చాకరీ, ఇట్లాంటి డైలాగ్స్ అన్ని చెప్పి మీ సక్సెస్ని మీరే ఇంకా చాలా దూరం చేసుకుంటుంది. ఈ డైలాగ్స్ని ఇక బంద్ చేసి దయచేసి మీకు మీరు టైం అనేది ఇచ్చుకోండి. రాత్రి రాత్రి మిరాకిల్స్ కావు,
ముందర నుంచి మీ మైండ్లో ఎవరైనా ఫీడ్ చేస్తుంటే ఇది ఇంత ఫాస్ట్గా సక్సెస్ రాదు, మినిమం ఒక 5 ఇయర్స్ అనేది గుడ్డిగా ఇవ్వాలని ఎవరైనా ఫీడ్ చేస్తుంటే ఖచ్చితంగా ఇస్తారు. అట్లా మన జీవితంలో కూడా చాలా కష్టాలు ఉంటాయి, చాలా కన్నీళ్ళు ఉంటాయి, చాలా ప్రాసెస్ ఉంటాయి. అవన్నీ అనుభవించడానికి మనం మనం చాలా టైం ఇచ్చుకొని దేనికైనా సరే టైం పడుతుంది, దేనికైనా సరే మనం మనకు ఒక ఓపిక అనేది ఉండాలి పర్టికులర్ గోల్స్ అచీవ్ చేయడం కోసం. అర్థం చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో ఎవరైతే పేషెన్సీతోని ఈరోజు లేకుండా కొంచెం షార్ట్ కట్స్ అనేది వెతుకుతున్నారో అలాంటి యూత్కి, అలాంటి పీపుల్స్కి, అలాంటి పర్సన్కి మీరు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో దట్ అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళకి వాళ్ళు టైం ఇచ్చుకొని అండ్ వాళ్ళతో ఎవరైతే కనెక్ట్ అయినారో వాళ్ళకు కూడా టైం ఇచ్చుకొని వాళ్ళు ముంగడికి వెళ్తారు. ఓకే, వీడియో నచ్చినట్టయితే ఒకసారి లైక్ అనేది చేయండి. అలానే వాట్ ఈజ్ యువర్ కీ లెర్నింగ్ ఫ్రమ్ ది స్టోరీ ఫ్రమ్ మై వీడియో అనేది కొంచెం కింద కమెంట్ బాక్స్లో తెలియస్తే నాకు కూడా అర్థమవుతుంది అనమాట. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.